ఈ మధ్య ఆప్షనల్ చూస్ చేసుకోవాలంటే అందరూ టాపర్ ఏం ఆప్షనల్ చూస్ చేసుకున్నారు, టాప్ 5 క్యాండిడేట్స్ ఏం ఏం రాశారు ఆప్షనల్లో, సో దాన్ని బట్టి చూస్ చేసుకుంటున్నారు. సో అసలు ఆప్షనల్లో ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఎలా చూస్ చేసుకోవాలి సార్? ఈ క్వశ్చన్ నన్ను అయితే చాలా మంది అడుగుతున్నారు మ్యామ్. టాపర్స్ నోట్స్, ఈ మధ్య టాపర్స్ నోట్స్ బాగా ఫేమస్ అయినాయి. ఎగ్జాక్ట్లీ, డిఫరెంట్ పబ్లికేషన్స్ కూడా టాపర్ నోట్స్, సార్ టాపర్ నోట్స్ చదివితే సరిపోతుంది కదా అంటే, అంటే మనం కూడా లాస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి చూస్తున్నాం, టాపర్ సోషియాలజీ అయితే సోషియాలజీకి ఎక్కువ మంది ఉంటారు, టాపర్ ఆంథ్రోపాలజీ అయితే ఆంథ్రోపాలజీ ఎక్కువ తీసుకుంటారు నెక్స్ట్ ఫాలోయింగ్ ఇయర్. సో అసలు కానీ ఒక ఆప్షనల్ చూస్ చేసుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవన్నీ ఏంటి సార్? అసలు ఏం ఫుల్ఫిల్ అయితే ఆ ఆప్షనల్ చూస్ చేసుకోవచ్చు? జనరల్గా మ్యామ్ ఆప్షనల్ చూస్ చేసుకోవడానికి రీసెంట్గా నా దగ్గరకు ఒకరు వచ్చారు షిఫ్టింగ్ ఆఫ్ ఆప్షనల్ గురించి అని. అయితే నేను జనరల్గా చెప్పేటప్పుడు ఏం చెప్తా అంటే, మీరు జోగ్రఫీ అని కాదు ఏ ఆప్షనల్ తీసుకున్నా, యూపీఎస్సీ ప్రిస్క్రైబ్ చేసిన ఆప్షనల్ తీసుకోవాలంటే 4 కండిషన్స్ ఉన్నాయి మ్యామ్, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన 4 కండిషన్. కండిషన్ నెంబర్ 1, లవ్ ఆన్ సబ్జెక్ట్. మీరు ఇది లేకపోతే ఎంత ఫోర్స్ఫుల్గా ఎవడు మీకు చెప్పినా కూడా అర్థం కాదు. ఎందుకు లవ్ ఆన్ సబ్జెక్ట్ అంటే ఆప్షనల్ మీ చాయిస్ కాబట్టి యూ హ్యావ్ టు లవ్ సమ్ సబ్జెక్ట్. జిఎస్ అంటే కంపల్షన్ మ్యామ్, ఇంకేం చేయలేము, హిస్టరీ పాలిటీ జియోగ్రఫీ ఇవి చదవాలి, కానీ మీకున్న ఒక్క చాయిస్ని కూడా వేరే వాళ్ళ మీద ఎందుకు రుద్దుతున్నారు? పాయింట్ నెంబర్ 1. లవ్ ఆన్ సబ్జెక్ట్ అంటే మనం దాని గురించి ఎంత చదివినా కూడా మనకు బోర్ కొట్టకూడదు, ఎక్కువ రీసెర్చ్ చేసే కెపబిలిటీ మనకు ఉండాలి, అండ్ అది చదివినా కూడా ఇంకొంచెం చదవాలనిపించే స్ట్రాటజికల్ అనాలిసిస్ ఉండాలి. ఇది ఫస్ట్ థింగ్, ఏ ఆప్షనల్ అయినా సరే. సెకండ్, రైట్ మెంటర్. ఆ మెంటర్ ఫ్యాకల్టీ అవ్వచ్చు, లేదా వాళ్ళ ఫ్రెండ్ అవ్వచ్చు, సీనియర్ అవ్వచ్చు, పేరెంట్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. ఈ ఫ్యాకల్టీ ఆర్ మెంటర్ యొక్క రోల్ ఏంటంటే మ్యామ్, తప్పు చేస్తే తప్పని చెప్పాలి, ఈ ఆన్సర్ చాలా దరిద్రంగా ఉంది, ఇది అస్సలు బాగాలేదు, దీనికి నేను 1 మార్కే ఇస్తాను 10కి అని చెప్పాలి. కానీ మార్కెట్లో ఏం చేస్తారంటే స్టూడెంట్ యొక్క మెప్పు పొందడానికి 6/10, 7/10 ఇస్తారు. మీరు 7/10 ఇస్తే ఫైనల్ యూపీఎస్సీలో అయితే ఇవ్వరు కదా మ్యామ్. సో అందుకే రైట్ మెంటర్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ మెంటర్ కనుక మీకు కరెక్ట్గా దొరకలేదంటే మీ ప్రిపరేషన్ కరెక్ట్ వేలో వెళ్తుందా, రాంగ్ వేలో వెళ్తుందా, నో వన్ కెన్ జడ్జ్ యూ. 3rd one మ్యామ్, మోస్ట్ ఇంపార్టెంట్, మెటీరియల్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు నేను సంస్క్రిట్ ఆప్షనల్ తీసుకుంటాను అనుకోండి, లేదా వేరే అసామీస్ లిటరేచర్ తీసుకున్నా, వాస్తవంగా దాని మెటీరియల్ ఇప్పుడు జనరల్గా కార్నర్స్ ఆఫ్ ఇండియా మనం మార్కెట్ సెంటర్స్ చూస్తే ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దీస్ ఆర్ ద సెంటర్స్ ఫర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. ఇక్కడ మీకు అసమీస్ లిటరేచర్ ఆప్షనల్ మెటీరియల్ ఎక్కువ దొరుకుతుందా? చాయిసెస్ ఉంటాయి అప్పుడు దొరికిన. సో దొరకదు కాబట్టి అట్లాంటి వేర్ ఆప్షనల్స్ని మీరు చూస్ చేసుకోకూడదు అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ సమ్ బ్యాక్గ్రౌండ్ రిగార్డింగ్ విత్ ఇట్. 4th one ఈస్, వాట్ ఈస్ ఇట్స్ రోల్ ఇన్ యువర్ ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఆ సబ్జెక్ట్ యొక్క రోల్ ఏంటి మీ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కానీ, మెయిన్స్ ఎగ్జామ్లో కానీ, పర్సనాలిటీ టెస్ట్లో కానీ, లేదా వన్స్ యూ గెట్ సెలెక్టెడ్ అండ్ మీరు డిస్ట్రిక్ట్లో పోస్టింగ్ వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ యొక్క రోల్ ఏంటి, ఈ 4 గనుక మీరు ఒక్కరూ కూర్చొని ఆలోచించుకొని ఫుల్ఫిల్ చేసుకుంటే ఆప్షనల్ తీసుకోవడం ఈజీ అవుతుంది. సో యాక్చువల్లీ దిస్ ఈస్ ద క్రైటీరియా టు చూస్ ఆప్షనల్. కాబట్టి చాలామంది ఏం చేస్తారు, కనీష్ కఠారియా rank 1 మ్యాథమెటిక్స్ ఆప్షనల్, గౌరవ్ అగర్వాల్ ఎకనామిక్స్ అయితే ఆప్షనల్ వచ్చింది, మన ఈరా సింగల్ జోగ్రఫీ ఆప్షనల్, మన తెలంగాణ నుంచి అనుదీప్ దురిశెట్టి ఆంథ్రపాలజీ ఆప్షనల్, రీసెంట్గా ఐ వాజ్ సీయింగ్ ఉమాహారతి ఆల్ ఇండియా rank 3 ఆంథ్రపాలజీ యాజ్ ఆప్షనల్. సో వీళ్ళు ఆప్షనల్ ఇవి తీసుకున్నారు కాబట్టి నేను కూడా ఇది తీసుకుంటాను. స్టూడెంట్స్ మెంటాలిటీ ఇట్లా రన్ అవుతుంది, ఫస్ట్ మీరు ఈ 4 క్రైటీరియాస్ చెక్ చేసుకోండి, దెన్ గో విత్ ద ఆప్షనల్. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళని చూసుకున్నారు కాబట్టి టాపర్స్ అవ్వలేదు, వాళ్ళకి ఆ సబ్జెక్ట్ నచ్చింది కాబట్టి టాపర్స్ అయ్యారు. సో మీకు నచ్చిన సబ్జెక్ట్ చదివితే మీరు టాపర్స్ అవుతారు. సో మీరు ఇప్పుడే షిఫ్టింగ్ ఆఫ్ ఆప్షనల్ గురించి మాట్లాడారు, నేను కూడా చాలా దగ్గర విన్నాను కొంతమంది 6 మంత్స్ 7 మంత్స్ ఆఫ్ టైంని ఇన్వెస్ట్ చేశాక ఆప్షనల్ చేంజ్ చేసుకుంటున్నారు, కొంతమంది అయితే ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ ఇచ్చాక ఈ ఆప్షన్ మనకు సెట్ అవ్వట్లేదు అని ఆప్షనల్ చేంజ్ చేసుకుంటున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? అసలు షిఫ్టింగ్ ఆఫ్ ఆప్షనల్ యాక్చువల్లీ రిస్క్ ఫ్యాక్టర్ మ్యామ్, ఎందుకంటే మనం 1 to 2 ఇయర్స్ ఆఫ్ టైం దాంట్లో ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఇంకో ఫ్రెష్ ఆప్షనల్ చదవాలి అంటే టైం టేకింగ్. ఫ్రెష్ ఆప్షనల్లో పెట్టే ఎఫర్ట్స్ మన ప్రీ ఎగ్జిస్టింగ్ ఆప్షనల్లో ఒక 50% పెట్టినా కూడా ఆప్షనల్ని ఫినిష్ చేసుకోవచ్చు, నేనైతే రికమెండ్ చేయను. కాకపోతే ఇనీషియల్గా 1-2 మంత్స్ ఆఫ్ ప్రిపరేషన్ చేసి ఇంకా వాళ్ళకి ఆప్షనల్ నచ్చట్లేదు, ఇంకా దాని మీద స్కోప్ కనిపించట్లేదు వాళ్ళకి,
అది వాళ్ళకి ఫ్యూచర్ ఇవ్వట్లేదు, మార్క్స్ గెయిన్ చేయట్లేదు అంటే ఆ డెసిషన్ ఇమీడియట్ ఫస్ట్ 10 to 15 days ఆర్ బై మంత్ వాళ్ళు తీసేసుకోవడం బెటర్. కానీ ఒకటి రెండు అటెంప్ట్లు ఇచ్చేసి దాని మీద టైం ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా మ్యామ్. సో స్టూడెంట్స్ టైం ఒకటి ఇంపార్టెంట్ అయితే, సెకండ్ మనీ. మళ్ళీ ఆప్షనల్ కోచింగ్ తీసుకోవాలంటే మళ్ళీ వాళ్ళు మనీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సెల్ఫ్ ప్రిపరేషన్గా ఆప్షనల్ చదువుదామా అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ రిగార్డింగ్ విత్ దట్. సో టైమ్ అండ్ మనీ క్యాలిక్యులేషన్లో మీరు షిఫ్టింగ్ ఆఫ్ ఆప్షనల్ కల్లా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆప్షనల్ మీద మీ ఎఫర్ట్స్ పెట్టుకోవడం కరెక్ట్ అనేది నా ఒపీనియన్. కాకపోతే స్టూడెంట్స్ జనరల్లీ టెన్ టు షిఫ్ట్ దేర్ ఆప్షనల్స్, దట్ ఈస్ ఆల్సో యాక్సెప్టబుల్. ఇప్పుడు ఇందాక ఉమాహారతి గురించి మాట్లాడుతూ ఉన్నా, ఫస్ట్ జోగ్రఫీ ఆప్షనల్ ఉండింది తనది, 4 attempts అదే ప్రిపేర్ అయింది, సడన్ గా ఆంథ్రోకి షిఫ్ట్ అయిపోయి ర్యాంక్ క్రాక్ చేసింది. ఇట్లాంటి కేసెస్ మనకి 1 or 2 కనిపిస్తాయి, కానీ మాక్సిమం కేసెస్ కనిపించవు మ్యామ్. సో మీరు జోగ్రఫీ ఆప్షనల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు సార్, ఒక స్టూడెంట్ మీ దగ్గర జాయిన్ అయితే మీరు ఏమేమి డెలివర్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ స్టూడెంట్కి ఎలా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఈ జోగ్రఫీ ఆప్షనల్తో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామ్, నేను ఎక్కడ ఏ టీచింగ్ చేసినా మై బేస్ ఫండమెంటల్ టీచింగ్ వుడ్ బి ఇంట్రడ్యూసింగ్ జోగ్రఫీ సబ్జెక్ట్ టు ద స్టూడెంట్ ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ క్లాస్లోనే కూర్చోబెట్టి మనం భయపెట్టేసాం అనుకోండి, మార్కెట్లో ఇవి జరుగుతాయి మ్యామ్. జనరల్గా ఏం జరుగుతుందంటే సబ్జెక్ట్ గురించి భయపెట్టేసి ఆ సబ్జెక్ట్ని ఈజీ చేస్తామంటారు. ఫస్ట్ భయపెట్టడం ఎందుకు, తర్వాత ఈజీ చేయడం ఎందుకు? ఫస్ట్ ఈజీ చేసేస్తే స్టూడెంట్కి ఈజియర్ అయిపోతుంది. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టీచర్ మ్యామ్? నేను అడిగితే రోల్ ఆఫ్ టీచర్ ఈజ్ ప్రిసైజింగ్ ద థింగ్స్. కాకపోతే ఈ రోజులలో టీచర్స్ ఏం చేస్తున్నారు, కాంప్లికేట్ చేసి, ఇది మన స్కూల్లో రన్ అయ్యేది మ్యామ్, ఫస్ట్ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ని క్లాస్ రూమ్లో కాంప్లికేట్ చేయాలి, వాళ్ళని హోమ్ ట్యూషన్కి పిలిపించుకోవాలి, అప్పుడు వాళ్ళకి ఈజీగా చేసి పంపిస్తే వాళ్ళు మనీ ఎర్న్ చేయాలి. సేమ్ మనకు మార్కెట్లో కూడా ట్రెండ్ చూడండి, టఫ్ ఆప్షనల్ ఆప్షనల్ టఫ్ అని చెప్పి వాళ్ళకి ఈజీ వే ఆఫ్ మెథడాలజీ ఆఫ్ టీచింగ్ తెలుసు, కానీ ఈజీ వే ఆఫ్ టీచింగ్ చేయరు, ఫస్ట్ కాంప్లికేట్ చేస్తారు, భయపెడతారు అన్నట్టు. సో నా మెథడాలజీలో ఎట్లా ఉంటుందంటే మ్యామ్, కాన్సెప్షువల్ క్లారిటీ వాడి మైండ్లోకి ఎంటర్ అయిందా లేదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్, ఇక్కడ ఒక టీచర్ బాధ్యత అది కదా సార్, టఫ్గా ఉన్న కాన్సెప్ట్ని ఈజీగా. ఎగ్జాక్ట్లీ మ్యామ్. అయితే డైర్నల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది మ్యామ్ జనరల్గా. అంటే ఒక డేలో మ్యాక్సిమం టెంపరేచర్ ఉంటుంది, ఇంకో డే మినిమం డేలో మినిమం టెంపరేచర్ ఉంటుంది. ఆ మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్ డిఫరెన్స్ వచ్చేసి మనం డైర్నల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అంటాం. డెజర్ట్స్లో జనరల్గా అది ఎక్కువగా ఉంటుంది, అంటే పొద్దున 40 degrees ఉంటే నైట్ వచ్చేసరికి 16, 17, 18 డ్రాస్టికల్గా పడిపోతూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ నేను ఎప్పుడు స్టూడెంట్కి చెప్పాలి, డైర్నల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే రాస్తే వాడికి అర్థం కాదు, దాని డెఫినేషన్ చెప్తే అర్థం కాదు. దాన్ని నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. లైక్ నేను అజ్మీర్ వెళ్ళినప్పుడు మ్యామ్ ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నా. మార్నింగ్ అజ్మీర్లోకి వెళ్ళి అక్కడ హోటల్ రూమ్లో బుక్ చేసుకున్నప్పుడు టెంపరేచర్ 45 degrees ఉండేది. అయితే మేము ఏసీ రూమ్నే కంటిన్యూ చేస్తున్నాం. నెక్స్ట్ డే ఆ నైట్ టైంకి వచ్చేసరికి టెంపరేచర్స్ డ్రాప్ డౌన్ అయిపోయినాయి. సో ఇట్లా నా లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అది జోగ్రఫీతో రిలేట్ చేస్తాం మ్యామ్. జనరల్గా ఎవరన్నా ట్రావెల్ చేస్తే సైట్ వ్యూ చూస్తారు, లేదా రోడ్ మీద ఏదన్నా ఉంటే దాన్ని చూసి విజువలైజేషన్ చేస్తారు. కానీ నా మైండ్ మొత్తం జోగ్రఫీ చుట్టే రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా విజయవాడ వెళ్ళాం మ్యామ్, కారులో వెనక్కి కూర్చున్నా, చుట్టుపక్కల చెట్లను చూస్తున్నా, నా మైండ్ అంతా డెసిడియస్ ఫారెస్ట్రీయా, డ్రై డెసిడియస్. ఇన్స్టెడ్ మీకు చెప్పాలంటే టోల్ ప్లాజా వచ్చింది మ్యామ్, నాకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ గుర్తొస్తుంది, బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ గుర్తొస్తుంది. ఇండస్ట్రీస్ ని చూస్తుంటే అసలు ఇక్కడ ఇండస్ట్రీస్ ఎందుకు పెట్టారు, దాని లొకేషనల్ ఫ్యాక్టర్స్. అంటే నేను నాలో జియోగ్రఫీని నా బ్లడ్ లో ఇండల్ చేసుకున్నా. సో ఐ వాంట్ టు మేక్ దిస్ జియోగ్రఫీ ఆప్షనల్ వెరీ ఈజీ. ఫస్ట్ నేను మీరు అడిగారు కదా మ్యామ్, మీరు ఎలా అప్రోచ్ అవుతారు, స్టూడెంట్స్ కి ఎలా ఫీడింగ్ ఇస్తారు అని. ఓన్లీ ఫీడింగ్ ఈజ్ ఐ విల్ మేక్ జియోగ్రఫీ ఆప్షనల్ ఈజీ ఫర్ యూ. మీరు లైఫ్ లో జియోగ్రఫీ ఆప్షనల్ క్లాసెస్ విన్నాక మళ్ళీ ఎక్కడ చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్లౌడ్ ఫార్మేషన్, రెయిన్ఫాల్, ఇది మీ మైండ్లో స్టిక్ ఆన్ నేను చేయగలిగితే నాకు సక్సెస్ వచ్చినట్టే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ సాటిస్ఫాక్షన్ గురించి మాట్లాడితే ఈజీ మెథడాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ మేకింగ్ ద కాన్సెప్ట్ ఈజీ టు ద స్టూడెంట్స్. ఎంత టఫ్ కాన్సెప్ట్ అయినా ఈజీగా చేయడం అనేది నేను మేజర్గా నా మైండ్లో పెట్టుకొని క్లాస్లో టీచ్ చేస్తూ ఉంటాను మ్యామ్. జనరల్గా అయితే దిస్ ఇస్ మెథడాలజీ విచ్ ఐ ఫాలో. సో విల్ యూ ప్రొవైడ్ మెటీరియల్ టెస్ట్ సిరీస్ ఆల్సో సార్ టు ది స్టూడెంట్స్? ఎస్ మ్యామ్. జనరల్గా జిఎస్ చేసేటప్పుడు నేను జిఎస్ టీచ్ చేస్తే ఇన్స్టిట్యూట్ క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అయితే అది నేను ప్రూఫ్ రీడింగ్ చేస్తాను, ఈ క్వశ్చన్ డిలీట్ చేయాలి, ఈ క్వశ్చన్ ఉంచాలి అని. జియోగ్రఫీ ఆప్షనల్కి వచ్చేసరికి ఇట్ వుడ్ బి ఆన్ మై పార్ట్, నేనే ఆప్షనల్ని తీసుకొని నేనే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి నేనే వాళ్ళకి
పర్టికులర్ ఆన్సర్ రైటింగ్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్షన్ చేసి వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉంటాం. దట్ ఈస్ ద యాక్చువల్ రీజన్ వై ఐ డోంట్ టేక్ హెవీ స్ట్రెంగ్త్. సో ఇది చాలా వాస్ట్ రీజన్ మ్యామ్. చాలా